సో ప్రత్యేక హోదా అంశం మీద బీజేపీ తేల్చేసిందని చెప్పి సుధీష్ రాంబొట్లు అంటున్నారు బీజేపీ ప్రతినిధి, కానీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే అంటున్నారు అధికార పక్షం, మరి ప్రతిపక్షాలు అంటున్నాయి. రమేష్ గారు, ఢిల్లీ వెళ్లి చేయాలి, ఇక్కడ చేస్తే ఉపయోగం ఏమిటి అన్నారు కాబట్టి ఇప్పుడు ఢిల్లీ వెళ్లి మీ అధినేత ప్రయత్నం చేస్తున్నారా? రాష్ట్రంలో కాదు ఏం చేసినా ఢిల్లీలో చేయాలన్నారు కాబట్టి. రిషి గారు, ప్రత్యేక హోదా మీద పలుసార్లు ఢిల్లీ వెళ్ళిన పరిస్థితులు మీరు ఒకసారి చూడాలి. ప్రత్యేక హోదా కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడే వాళ్ళే లేరండి. మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే ప్రత్యేక హోదా కోసం మైలేజ్ పెంచుకోండి కానీ ఈ విధంగా కాదు. కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కులాగా మీరు రవి గారు ఒక నిమిషం చెప్పనే ఉండదు. ఎట్లా సార్ మీరు ప్రచారానికి వేదిక చేసుకోవాలి, మళ్ళీ ఎందుకు మాట్లాడతారు? మాట్లాడుకుందాం రండి, చర్చ పెడదాం, చర్చ పెడదాం రండి. మాట్లాడుతుంటే రైట్ రమేష్ గారు మాట్లాడండి. ఎందుకు అట్లా ఇది అవుతారు రమేష్ గారు? రిషి గారు ఒక నిమిషం, ఈ రోజు ఒకటండి రిషి గారు, రిషి గారు, రిషి గారు ఒక్క నిమిషం అండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారంటే ఇప్పుడు వెళ్ళలేదండి. జంతర్ మంతర్ వద్ద మేము పెద్ద ఎత్తున ధర్నా చేసాం. మేము అంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరిని కూడా కలవటం జరిగింది. ఒకసారి కాదు, ఇప్పటికి 10 సార్లు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా కోరటం జరుగుతుంది. 4 రోజులుగా మా ఎంపీలందరూ కూడా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కోరటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈ రోజున కోల్డ్ స్టోరేజీలో ఉన్న ప్రత్యేక హోదాని మరలా ఏమన్నా కొన ఊపిరి వస్తుందేమని చెప్పేసి మా తాపత్రయం. ఇప్పుడు మీరు మనం చిత్తశుద్ధిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదు, మనం ఏదో చేసాం ఇది చేసామని. ఒక నాయకుడికి పోరాడే శక్తి కావాలి. ఈ రోజు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని మీరు అసమర్థులుగా మిగిలిపోతా ఉంటే సమర్థతతో మేము వెళ్లి పోరాటం చేస్తా ఉన్నాం. దానికి మీరు హరిశించాల్సిపోయి ముఖ్యమంత్రిగా మీరు తప్పున్నారు. మేము 23 సార్లు ఢిల్లీ వెళ్ళినా సరే మోడీ గారు మమ్మల్ని కరుణించలేదని చెప్పేసి పక్కన తప్పున్నారు. ఈ రోజు చెప్పారు పుష్కరాల కోసం రమ్మన్నాం కానీ మేము ప్రత్యేక హోదా అడగలేదు చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రయత్నం చేస్తా మేము ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి కాంగ్రెస్ సమర్థించాల్సింది. కానీ మమ్మల్ని మా మీద రాడ్ చేసే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి వైసీపీ కాంగ్రెస్ ట్రాప్ లో పడిందని బీజేపీ అంటుంది. మొత్తం పొలిటికల్ యాంగిల్ అయినా చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పేస్తున్నా గానీ రాజకీయం కోసం జరుగుతుంది మొత్తం అంతా అనుకోవాలి. రెండే రెండు పనులు కావాలి ఆంధ్రప్రదేశానికి. వాళ్ళ ప్రత్యేక హోదా గీత పక్కన పెట్టండి. వాడు 1 లక్ష కోట్లు అడిషనల్ గా కేంద్రం నుంచి రావాలి. అడిషనల్ గా మాకు కేంద్రం నుంచి వచ్చే వాటా కాకుండా ప్రామిసల్ కాకుండా ఏమీ కాకుండా 1 లక్ష ప్రామిసలు ఉన్నాయి సార్. వాళ్ళు చేసిన ఏమి 1 లక్ష కోట్లు అదనపు నిధులు కావాలి. సంవత్సరానికి 20,000 కోట్లు కాడికి 5 ఏళ్ల పాటు 1 లక్ష కోట్లు కావాలి. తర్వాత ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కావాలి. ఆ రెండు కావాల్సి వచ్చినప్పుడు దానికి ఏం చేస్తారు మీరు? ప్రత్యేక హోదా అంటారా, ఇంకోటి అంటారా, ఇంకోటి అంటారు. ఎలాగైనా ఆ రెండు ఇస్తే తప్ప చంద్రబాబు పార్టీలు చేస్తున్న కార్యక్రమం మొత్తం అంతా రాజకీయ చిత్రంగా కనిపిస్తోందా ప్రత్యేక హోదా అంశం మీద? ప్రత్యేక హోదా అంశాన్ని అది మనం రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకుందాం, రాజకీయ ప్రయోజనం కోసం ఎలా వాడుకుందాం అనే భావన అన్ని రాజకీయ పార్టీలను పట్టి పీడిస్తుంది. ప్రత్యేక హోదా కాకుండా ఇంకో మాట మాట్లాడుతున్నారా? రాష్ట్రం డెవలప్మెంట్ గురించి కానీ రాష్ట్రానికి ఈ నిధులు కావాలి లేక ఈ ఇన్సెంటివ్స్ కావాలి అని ఎవరన్నా మాట్లాడారా? ప్రత్యేక హోదా కాదు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కావాలి. కొత్తగా ఇండస్ట్రీస్ పెడతాకి రావాలి. ఇండస్ట్రీస్ అన్ని కూడా హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చింది. అక్కడ ఏమి ఇండస్ట్రీస్ లేకుండా మిగిలిపోయి అక్కడికి ఏ ఇండస్ట్రీస్ కావాలి? అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమి రావాలి? డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏమి రావాలి? ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే దాదాపు 1 లక్ష కోట్ల విలువైన డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అక్కడికి ఏం రావాలి అన్నది ఏ పార్టీ అని మాట్లాడుతున్నా, భారతదేశంగా మాట్లాడుతున్నా, కేవలం రాజకీయ లబ్ధి పొందుతాకి దీని నుంచి ఎలా ప్రయోజనం పొందాలనే భావన తప్ప వీళ్ళెవరికి కూడా వాస్తవ పరిస్థితులతో కానీ రాష్ట్ర ప్రయోజనాలతో కానీ పెద్ద సంబంధం ఉన్నట్టు కనపడుతుంది. ఒక విషయం క్లారిటీ ఇవ్వగలుగుతారా? సుధీష్ రాంబొట్లు చాలా క్లియర్ గా చెప్తున్నారు, మేము చెప్పేశాం పార్లమెంట్ లో, చెప్పేశాం ముఖ్యమంత్రి గారికి చెప్పేశామని. మరి ఇంకా చెప్పేసిన తర్వాత దానికోసం పోరాడడం ఉపయోగం ఉంటుందా? లేదంటే నరసింహ గారు చెప్పినట్టు ఆయనకి ఏం కావాలి రాష్ట్రానికి ఆడడం వల్ల ఉపయోగం, వాటిని తెచ్చుకోవడం ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు
ముఖ్యమంత్రి గారికి చెప్పలేదు స్పష్టంగా నేను ప్రకటిస్తున్నాను. ఆ విషయం సుధీష్ రాంబొట్ల గారు చెప్పడం కాదు, జైట్లీ గారిను మోడీ గారిను ప్రకటించమనని ముఖ్యమంత్రి గారికి చెప్పేశాం. మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వదలుచుకోవట్లేదు అని చెప్పమనండి, ఆ స్థాయిలో చెప్పమనండి. సుధీష్ రాంబొట్ల గారు నేను మాట్లాడడం కాదు కదా, అక్కడ కేంద్ర విషయాలు అదొకటి. ఋషి గారు రెండు గారు మిమ్మల్ని అడుగుతా ఒక నిమిషం, మేము కేవలం స్పెషల్ స్టేటస్. సుధీష్ గారు సుధీష్ గారు మన డిబేట్ తీసుకెళ్లి నువ్వు ఉపన్యాసాలు చేయబాకన్నా ఏంది, అరే గల్లీ స్పీచ్ లాగా ఏంది. ఆయన కట్ చేయండి లేదా నేను సైలెంట్ కూర్చోండి. సుధీష్ గారు వారు కంప్లీట్ చేశాక మీరు మాట్లాడతారు కదా, టీడీపీ ఏం చెప్పదలుచుకుందో విన్నాక మీరు మాట్లాడతారు. సుధీష్ గారు ఒక నిమిషం చెప్పండి. నాకు ముఖ్యమంత్రి గారికి చెప్పలేదు స్పష్టంగా చెప్తున్నాం, చెబితే మళ్ళీ ఒకటి పది సార్లు ఎందుకు వెళ్తాం, మా పని పట్టలేదా? ఆ విషయం స్పష్టంగా ప్రకటించితే కనుక ఏం చేయాలో మేము చేయాల్సింది చేస్తాం, తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకుంటాం. చాలా స్పష్టంగా మేము ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడు చెప్తున్నారు మా ముఖ్యమంత్రి గారు, స్పెషల్ స్టేటస్ కావాలి, స్పెషల్ ఇన్సెంటివ్లు కావాలి, స్పెషల్ ప్యాకేజీ కావాలి, ఈ రాష్ట్రానికి అంతిమంగా ప్రయోజనం చేకూరాలి. మా ఊర్లేదు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుని ఉంటే సరే, దాన్ని ఎప్పుడు చెప్తారనేది ఒకటి, అసలు ఏం చేయాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం అంటే స్పష్టంగా. ఋషి గారు ఇక్కడ అది చెప్పాను, నేను మళ్ళీ కొంచెం క్లారిటీ కోసం చెప్పదలుచుకున్నాను. చెప్పండి. దీని మీద అంతిమ నిర్ణయం ఇంకా జరగలేదు, దీనిలో ఉన్న కష్ట నష్టాలని కూడా ముఖ్యమంత్రి మళ్ళీ అంతిమ నిర్ణయం జరగలేదు. ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అనే అంశం మీద అంతిమ నిర్ణయం జరగలేదంటారా? ముఖ్యమంత్రి గారు కాఫీ తాగడానికి వెళ్ళారన్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రి గారు మోడీ గారిని కలిసినప్పుడు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు, అరుణ్ జైట్లీ గారిని కలిసినప్పుడు ప్రస్తావించారు, ప్రస్తావించినప్పుడు వాళ్ళు ఏం చెప్పాలో చెప్పారు, అంతేగాని దీని గురించి చర్చ జరగలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే అది ఆశాస్పదంగా ఉంటుంది. చెప్పలేదు అన్నారు. సుధీష్ గారు మీరు మాట్లాడడం తగ్గించి వినటం కూడా నేర్చుకో అబ్బా. సుధీష్ గారు సుధీష్ గారు ఈ కసరత్తు అప్పట్లో పూర్తవుతుందా అని చెప్పగలరా? ఒక అంచనా అని చెప్పగలరా? సుధీష్ గారు సుధీష్ గారు ఒక అంచనా ఏమన్నా చెప్పగలరా? ఈ కసరత్తు ఎప్పుడు పూర్తవుతుంది? ఆంధ్రప్రదేశ్ కి ఏమన్నా ఒక సమాధానం చెప్పే అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది. ఆయన చెప్పింది ఏంటంటే మనం చెప్పింది ఏంటలేదు. ఆయన ఏదో పార్టీ ఆఫీస్ నుంచి ఒక నోట్ వచ్చిందండి, దగ్గర పెట్టుకుని చదువు పూర్తయ్యేంత వరకు ఆ పది పేజీలు చదివేసేయాలంటే. సుధీష్ గారు టైం అయిపోయింది, ఒక మాట ఈ కసరత్తు ఎప్పుడు పూర్తవుతుందనే అంశం ఆయన చెప్పలేదు. నిమిషాలు ఎక్స్టెన్షన్ చేసిన చెప్పదలుచుకుంది. తర్వాత సుధీష్ గారు ఒక్క మాట, సుధీష్ గారు ఒక నిమిషం అండి, సుధీష్ గారు ఒక నిమిషం. రైట్ రవి గారు, మొత్తం మీద కాంగ్రెస్ కూడా బీజేపీ టీడీపీని తరుముకొట్టడం అనే అంశాన్ని రాజకీయం ఉపయోగించుకోవడానికి చూడలేదా? ఏం చేస్తాం సార్, రాజకీయం చేయాలని కాదు కానీ ఇక్కడ బీజేపీ వర్షన్ వాళ్ళు చెప్పిన దాన్ని కట్టుబడిన క్రమంలో ఆ మాట అన్నాం, అంతేకాకుండా దాన్ని నిలదీయలేని క్రమంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అనాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక హోదా మీద ప్రత్యేకంగా మాకేం మైలేజ్ అవసరం లేదు. మేము ఈ రోజు కూడా కోరేది ఒకటే, స్పష్టంగా చెప్తున్నాం, అందరం కలిసి వెళ్దాం రండి. ప్రత్యేక హోదా వరకు అన్ని పార్టీలు ఒక మాటతో ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు ప్రత్యేక హోదా అని అందరం అంటున్నాం కదా, ఆ ఒక్క అజెండాను కనీసం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ముందుకెళ్దాం రండి. అఖిల పక్షం ఎటు సీఎం గారు తీసుకెళ్లట్లేదు, అన్ని పక్షాలు కలిసి నినదిద్దాం. కాంగ్రెస్ కేటగారికల్ గా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ యూనిట్ అయిన బీజేపీ టీడీపీ కలిసి రావాలి, వైసీపీ కలిసి రావాలి, సిపిఐ సిపిఎం కలిసి రావాలి, మొత్తం స్వచ్ఛంద సంస్థలన్నీ కలిసి రావాలి, మొత్తం కలిసి పోరాడదాం, మన ఆంధ్రప్రదేశ్ హక్కు సాధించుకుందాం అంటున్నాం. రమేష్ గారు ఏం చెప్తారు చివరిగా డిబేట్ లో? సార్ చెప్పండి, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ఏం వస్తుందో దయచేసి వివరించగలరా? మీరు ఆ కథలన్నీ పక్కన పెట్టండి, ఇచ్చిన హక్కుని అమలు చేయమని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో హామీ ఇవ్వడంతో పాటు రిజల్యూషన్ అయింది, ఇచ్చిన పాత డైలాగ్ లేదు. ఋషి గారు సరే ఏం ఉపయోగం లేదుగా,
లేదండి ఏ ఉపయోగం లేదు ఎందుకు లీకైనా ఎందుకు మాకు ఇచ్చే ప్రామిస్ చేశారుగా ఇచ్చేయండి ఇచ్చే గుంజుకుంటా ఎందుకు ఈ రెండు నాలుగు నుంచి సర్కస్ ప్రింట్ లేదు సుధీష్ ఇచ్చేసే ఏం లేదే కదా వాదాలు ఏం లేదు ఇచ్చేసి కామ్ గా కూర్చోండి ఎందుకు ఇంత ఇట్లు తింటారు మాతో రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా రాజ్యసభలో చెప్పారు స్పష్టమైన ప్రకటన చేశారు ఆ స్పష్టమైన ప్రకటన ధరిమల కూడా ముఖ్యమంత్రి గారిలో చలనం లేదు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఋషి గారు 5 కోట్ల మంది ప్రజలంతా కూడా మన పిల్లలు ఈ రోజు ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీ అందరు చదివిన పిల్లలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ అడుగుతోంది దానికి సిద్ధంగా ఉన్నారా మీరు జాయింట్ ప్రత్యేక హోదా కోసం ఏ పోరాటానికైనా ఎవరితోనైనా కలిసి రావడానికి ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ లైవ్ షోకి అందుబాటులోకి వచ్చినందుకు ఇదే వాటి లైవ్ షో రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ అంటే